హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. సో అదేంటంటే గోంగూర పచ్చిశనగపప్పు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. మరి ఇక స్టార్ట్ చేసేస్తున్నాను. నేనైతే ముందుగా ఒక బాండి అయితే పెట్టుకున్న, అందులో 2-3 స్పూన్స్కి అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. నేనైతే ముందు కడిగి పెట్టుకున్న గోంగూరని కడిగి ఆరబెట్టేసుకున్నానండి. గోంగూర అనేది శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఎందుకంటే వర్షాలు కదా, మట్టి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఒక 4-5 సార్లు అయితే నేను శుభ్రంగా నీట్గా కడిగేసి దీన్ని ఒక బట్ట మీద వేసి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసానండి. ఇలా ఆరబెట్టిన గోంగూరని కాగిన నూనెలో వేసి మగ్గబెట్టుకుంటున్నాను. ఇలా మగ్గబెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు మనం కుక్కర్లో పెట్టి విజిల్స్ అన్నా వేయించుకోవచ్చు. సో నేనైతే ఇట్లా మగ్గబెడితే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఇలా గోంగూరని అయితే బాగా మగ్గబెడుతున్నాను ఆయిల్లోనే. ఇలా పట్టే నాకు అంతా, నేనైతే ఇక్కడ 20 రూపీస్ గోంగూర అయితే తీసుకున్నాను. ఇదంతా పట్టింది కదా. ఇప్పుడైతే చూసారు కదా, మనకి తొందరగానే మగ్గిపోతుందండి గోంగూర ఆయిల్లో. ఇలా మూత పెట్టడం వల్ల ఆకంతా అణిగిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. కింద బాండీకి మొత్తం ఉన్న ఆకంతా ఇలా కలుపుకుంటున్నానండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఆయిల్లోనే మగ్గబెట్టేసుకుంటే సరిపోతుందండి. మీకు ఇలా ఇష్టం లేని వాళ్ళు కుక్కర్లో పెట్టి విజిల్స్ కూడా వేయించుకోవచ్చు. తొందరగా కుక్ అవ్వాలి అనుకున్నప్పుడు కుక్కర్లో పెట్టి విజిల్స్ కూడా వేయించుకున్న అది కూడా బాగానే ఉంటుంది. సో ఆయిల్ మగ్గిందైతే ఇంకా కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక గోంగూర అయితే మగ్గిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ పచ్చెనగపప్పు తీసుకున్నానండి. ఒక గ్లాస్కి కొలత చూపిస్తున్నాను. ఈ గ్లాస్తో ఈ గ్లాస్ పచ్చెనగపప్పు అయితే తీసుకున్నానండి. నేను తీసుకున్న గోంగూర క్వాంటిటీకి సరిపడ పచ్చెనగపప్పు అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ పచ్చెనగపప్పును కడిగేసి శుభ్రంగా నీళ్ళల్లో 2 టైమ్స్ వాష్ చేసేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పచ్చెనగపప్పును కొంచెం అయితే ఉడికించుకోవాలి. మరీ మెత్తగా పప్పులాగా ఉడికిపెట్టుకోకూడదండి. కొంచెం పలుకుగా ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే పప్పు అయితే పొంగొచ్చింది. అందులో కొంచెం తొందరగా ఉడకడానికి కొంచెం ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకున్నాను. ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను కదా, ఇక ఉడుకుతుంది. ఇక ఉడికిన ఈలోపు ఇది ఉడికేలోపు నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ముందు ఒక 4-5 ఆనియన్స్ అయితే తీసుకున్నాను మీడియం సైజు. మరొక బండి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే ఇందులో ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నాకు చక్కగా ఇంకా పచ్చిశనగపప్పు కూడా ఉడికిపోతుంది అండ్ అలాగే గోంగూర కూడా ఉడికిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులోనే మనం పచ్చిమిర్చి అండ్ అలాగే అల్లం ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, క్రిస్టల్ సాల్ట్ వేసి ఈ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 4-5 వేసుకుంటున్నానండి. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, సో మనం మిర్చి ఎక్కువ వేసుకున్నా ఏమవుదు, కొంచెం పుల్లగా కొంచెం కారంగా ఉంటుంది. అలాగే 1 స్పూన్కి అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను అండ్ అలాగే ఆనియన్స్ తొందరగా మగ్గడానికి క్రిస్టల్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇవి బాగా ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోవాలండి. మనకి చక్కగా పచ్చిశనగపప్పు గోంగూర లేకుండా ఎలా వండుకుంటామో అలా ఫస్ట్ ప్రాసెస్ అయితే అలా మనం ఆనియన్స్ అయితే మగ్గబెట్టేసుకోవాలి. చూసారు కదా, నాకు ఆనియన్స్ అయితే ఇక్కడ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇందులో రుచికి సరిపడినంత పసుపు అండ్ అలాగే కారం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కారం అనేది చూసుకుంటూ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1 స్పూన్కి అయితే రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇది కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిసిన మసాలాలో మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. గోంగూర అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది నాకు. ఇప్పుడైతే నేను ఉడకబెట్టేసుకున్న గోంగూరను కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీన్ని మిక్సీ కూడా చేసుకోవచ్చండి, మెత్తగా ఫైన్ పేస్ట్లా కూడా చేసుకోవచ్చు. సో అలా కంటే మాకు ఇలా ఇష్టం అని చెప్పేసి మేమైతే ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను. ఇంకా కొంచెం మనం వేసిన అలాగే ఉడకబెట్టుకున్న పప్పులు కూడా వేసేసుకుంటున్నాను, పచ్చిశనగపప్పు అలాగే గోంగూర. ఇవంతా ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు నేను ఉడకబెట్టిన వాటర్ కూడా, పప్పు ఉడకబెట్టిన వాటర్ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకున్నానండి. ఎందుకంటే ఆ వాటర్లో బాగానే ఉంటుంది. సో అందుకని చెప్పేసి వాటర్ పారబోయకుండానే కూరలోనే యాడ్ చేసేసుకున్నాను. సో ఇక ఇదంతా ఒకసారి కలగబెట్టేసుకుందాం. మొత్తం గోంగూర, పచ్చిశనగపప్పు, ఆనియన్ మసాలా అంతా మనం ఒకసారి ఇలా కలిపేసుకున్నాం కదా. ఇందులో కొంచెం అనేది కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరొక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ అలాగే నేను ఇందులో మసాలా అండి, హోమ్ మేడ్ మసాలా, గరం మసాలా ఉంటుంది కదా, సో అది ఒక 1/2 స్పూన్కి అయితే యాడ్ చేశాను. అది వీడియో తీయటం మర్చిపోయానండి, క్లిప్ మిస్ అయింది. సో ఇప్పుడైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను.
ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం దగ్గరగా అయ్యే వరకు, ఆయిల్ అనేది సెపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి గోంగూర పచ్చిశనగపప్పు. ఫ్రెండ్స్ అన్నట్టు ఈ పప్పు ఉడికేలోపు మన వీడియోకి లైక్ చేయండి. సో అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక నేనైతే ఈలోపు కూర ఉడికేలోపు తాలింపు సరుకులు కూడా తీసేసి పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి ఇవన్నీ తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నాకు వాటర్ అనేది దగ్గరగా అయిపోయింది కదా, ఇప్పుడైతే దీన్ని మరొక బాండీ పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకొని కూరకు సరిపడగా ఒక 4-5 స్పూన్స్కి అయితే ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎల్లుల్లిపాయలు బాగా చితకొట్టుకొని, ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే కూర టేస్ట్గా ఉంటుందండి. సో ఎల్లుల్లిపాయలు అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. అండ్ అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంగువ అనేది ఆప్షనల్, మీరు ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు స్కిప్ చేయొచ్చండి. ఇక్కడ తాలింపు అయితే వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న కూరలు అయితే కలిపేసుకోవాలండి. తాలింపు వేసుకోవచ్చు వేసుకోవచ్చు, కూర మరింత టేస్ట్ కోసం తాలింపు అయితే పెడుతున్నాను నేను. ఇక్కడ బాగుంటుందండి అలా తాలింపు వేసుకుంటే కూర. సో ఇక్కడైతే మళ్ళీ కొంచెం తాలింపు అయితే పెట్టేసుకున్నాను. సో చూసారు కదా, ఇదంతా తాలింపు అంతా మనం వేసిన కూరకు పెట్టేటట్టు ఒకసారి కలయ పెట్టేసుకోవాలి బాగా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చిశనగపప్పు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసారు కదండి, ఇది నేను ఎక్కడ ట్రై చేశానంటే రెస్టారెంట్లో తిని నాకు బాగా నచ్చిందండి. వాళ్ళని అడిగి నేనైతే ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చిశనగపప్పు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.